स्पीड वाटर स्टेबिलिटी अंडी सीरियसली वाटर स्टेबिलिटी 180 किलोमीटर्स మనం అచీవ్ చేసాము హే బైకర్ బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్ నేను మీ వికాస్ థాంక్యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు ఈ రోజు మనతో ది లేటెస్ట్ లాంచ్ నిన్ననే లాంచ్ అయిందండి ఈ కార్ అండ్ ఈ రోజు మనం డ్రైవ్ రివ్యూ ఆల్రెడీ నేను డ్రైవ్ రివ్యూ చేసేసాను ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటదండి ఇందులో చాలా ఫీచర్స్ కూడా చేంజ్ అయ్యాయి అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి స్టెబిలిటీ అండ్ ఆల్ కంప్లీట్లీ వాకరౌండ్తో పాటు డ్రైవ్ వీడియో మొత్తం వీడియోలో నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే నాకే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఒకటి వాకరౌండ్ వీడియో ఒక డ్రైవ్ రివ్యూ ఎక్కడైతే మనకి డ్రైవ్ అప్పటికప్పుడు అవైలబుల్గా లేకపోతే వాకరౌండ్ రివ్యూ చేస్తా కానీ లేకపోతే మాత్రం కంప్లీట్లీ వన్ వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకటే వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఆల్ ద టైమ్ తెలుగులో ఫస్ట్ రివ్యూస్ నేను తీసుకొస్తూ ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ నేను చాలా తీసుకురావడానికి కూడా నాకు స్కోప్ ఉంటుంది వితౌట్ ఎనీ డిలే ఈ కార్లో ఏం ఫీచర్స్ వస్తున్నాయి లుక్స్ ఏంటి అన్ని మాట్లాడుకుంటాను ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి ఎంజీ జిఎస్ 2022 మోడల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఒక మేక్ ఓవర్ అయిందని చెప్పాలి లుక్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్యూవీ స్టాండ్స్ అదే విధంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఫుల్ లెవెల్ ఆఫ్ మోడర్న్ ఎలిమెంట్స్తో మనకు కనిపిస్తుంది ఫ్రంట్లో చూడొచ్చు మీరు ఇప్పుడు గ్రిల్ అనేది లేదు ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ మనకి ఇందులో కనిపిస్తుందండి ఓపెన్గా ఉండకుండా కంప్లీట్లీ ఇక్కడ ఏదైతే డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారో ఇది చాలా అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది టచ్ అండ్ ఫీల్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది పెయింట్ క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి ఎంజీ లోగో కూడా కొంచెం సైజ్ చిన్నగా చేశారు ఇది కొంచెం ప్రీమియంగా కూడా కనబడుతుంది ఇప్పుడు చూడడానికి అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా ఇప్పుడు మనకి ప్రీవియస్ మోడల్ అవైలబుల్గా లేకుండే ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ కెమెరాతో పాటు మనకి లేన్ వాచ్ కెమెరాస్ కూడా ఇచ్చారు కింద చూసుకుంటే ఇది రాడార్ అండి బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫుల్ లెవెల్ ఆఫ్ సర్టిఫైడ్ ఆటోనోమస్ లెవెల్ కార్ కాదు కాకపోతే లిమిటెడ్ ఆటోనోమస్ ఫీచర్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కిందగా చూసుకున్నట్లయితే ఈ సిల్వర్ అల్యూమినియం ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా క్లాసిక్గా కనిపిస్తుంది మీరు చూడొచ్చు ప్రీవియస్ వేరియంట్లో ఇంత క్లాసీ లుక్ అయితే ఇంత ప్రీమియం లుక్ అయితే లేకుండే అండ్ అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి వెంట్స్ అనేది ఇచ్చారు ఏరోడైనమిక్స్ కోసం అండ్ దట్ టు బెటర్ ఎఫిషియన్సీ కార్ పుల్ చేయడానికి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి పెయింట్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో మనకి 4 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి రెడ్తో పాటు వైట్ సిల్వర్ అండ్ అలాగే బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి రెడ్ ఫుల్ లెవెల్ ఆఫ్ స్పోర్టియర్గా కనిపిస్తుంది అండ్ అలాగే మీకు ఒకసారి మోటార్ కూడా చూపిస్తాను ఇంజన్ ఉండదు ఇందులో మోటార్ ఉంటుంది మోటార్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ వెల్ టేకెన్ కేర్ అని చెప్పాలి డీటెయిల్స్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ మనకి ఇన్సులేషన్ కూడా ఇచ్చారండి యాక్చువల్లీ ఇన్సులేషన్ ఈజ్ నాట్ నీడెడ్ బట్ స్టిల్ ఇన్సులేషన్ ఇచ్చారు విత్ దాట్ మనకి ఎన్విహెచ్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ నేను డ్రైవ్ ఆల్రెడీ చేశానండి ఎన్విహెచ్ లెవెల్స్ గురించి అసలు మనం మాట్లాడుకోవద్దు దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ కార్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూశారు కదా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఛార్జింగ్ ఏదైతే పోర్ట్ ఉంటుందో మనకి దాని ప్లేస్మెంట్ కూడా మార్చారండి ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు మీరు చూడొచ్చు ఏసీ అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ఇందులో చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ ఎంజీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది కొంచెం సంథింగ్ న్యూ ప్లేస్మెంట్ అని చెప్పాలి అండ్ అలాగే మనం హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్లో ఇప్పుడు చూడొచ్చు కంప్లీట్లీ ఎల్ఈడి మనకి ఆఫర్ చేస్తున్నారండి ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఇంటిగ్రేటెడ్గా మనకి ఇందులో ఇండికేటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారు కదా ఇది క్రిస్టల్ లైఫ్ డిజైన్ సేమ్ ఆస్టర్లో చూసాము ఎల్ఈడి ప్రొజెక్టర్స్ కూడా ఇచ్చారు అండ్ విజన్ గురించి మాట్లాడు ఫస్ట్ ఈ లాంచ్ ఈవెంట్లో చూపించాను కదా విజన్ అయితే ఎక్సలెంట్ లెవెల్లో ఉంది సో డిజైన్ పరంగా కూడా చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా ఫీచరిస్టిక్గా కనిపిస్తుంది సేమ్ లైక్ ఆస్టర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు సైడ్ లుక్స్ గురించి మాట్లాడుకుందామండి సైడ్లో ఓవరాల్గా డిజైన్ ఎలిమెంట్స్లో అయితే ఏం చేంజ్ జరగలేదు కానీ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి డిక్రీజ్ చేశారండి టు హ్యావ్ ద బెటర్ స్టెబిలిటీ డ్రైవ్ రివ్యూలో చెప్తాను ఆ స్టెబిలిటీ ఏ విధంగా ఉందో ఎందుకంటే కంటిన్యూషన్ వీడియోలోనే వస్తుంది సపరేట్ వీడియో చేయట్లేదు సో కింద మనం ఇప్పుడు 162 మిలిమీటర్స్ అరౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది విత్ దిస్ కార్ యొక్క స్టెబిలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సిల్వర్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు స్పోర్టియర్ ఫీల్ని మనకి సైడ్లో ఇస్తుంది దట్టు ఈ బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా ఎలివేటెడ్గా ఉంది కింద ఈ క్లాడింగ్ ఏదైతే ఇస్తున్నారో ఆల్ దగ్గర వచ్చేసి 360 డిగ్రీలో కార్లో రన్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం వీల్స్ గురించి మాట్లాడుకుందాం వీల్స్ యొక్క డిజైన్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇంకా బెటర్ మోర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీతో ఇస్తున్నారు హబ్ టైప్ డిజైన్ ఇందులో ఇవ్వడం జరిగింది ఎంజీకి సంబంధించి బ్రాండింగ్ ఇచ్చారు ఇవి మనం ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు అండి అండ్ అలాగే వీల్స్ గురించి మాట్లాడుకుంటే R17 215/55 ఇవ్వడం జరిగింది మెస్లిన్ టైర్స్ని యూజ్ చేశారు మెస్లిన్ టైర్స్ ఇస్ ఆల్వేస్ అ వరల్డ్ క్లాస్ టైర్స్ అండ్ హైవేలో చాలా మంచి మనకి స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి బెటర్ ఎఫిషియన్సీ ఇవ్వడం జరుగుతుంది అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ORVM గురించి మనం మాట్లాడుకున్నట్లు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఆఫర్ చేస్తున్నారు బాడీ ఇన్ కలర్ మనకి పైన ఇవ్వడం జరుగుతుంది వైపు చూసుకుంటే మ్యాట్ ఫినిషింగ్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ లేన్ వాచ్ కెమెరా సో కంప్లీట్లీ 360 డిగ్రీ కెమెరా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ సో ఇప్పుడు ఈ న్యూ మోడల్లో వచ్చేసి మనకి 360 డిగ్రీ కెమెరా ఇవ్వడం జరిగింది సో బెటర్గా మనం పార్క్ చేసుకోవచ్చు కార్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ సంబంధించి బ్యాజింగ్ సో ఇది ఏం కార్ అని ఎవరైనా చూడాలనుకుంటే బయట నుంచి క్లియర్గా తెలిసిపోతుంది దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ వెహికల్ అని దాంతోపాటు మనం డోర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ సైడ్ అండ్ అలాగే కో ప్యాసింజర్ సైడ్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇందులో కూడా ఆఫ్ చేశారు ఇక్కడ పైన వైపు చూసుకుంటే కంప్లీట్లీ క్రోమ్ ఇచ్చారు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది
చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అగైన్ బాడీ ఇన్ ఫినిషింగ్ అనేది కలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు క్రోమ్ లైనింగ్ ఏదైతే మనకి డోర్ పైన ఇస్తున్నారో దీనివల్ల ప్రీమియంనెస్ అండ్ సైడ్ నుంచి చూడడానికి లుక్ కూడా చాలా క్లాసిక్గా కనిపిస్తుంది. అండ్ పైన చూసుకుంటే రూఫ్ రైల్స్ కూడా అల్యూమినియం ఫినిష్డ్ మనకి ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల కార్ ఇప్పుడు చూడడానికి ఇంకా బెటర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఇప్పుడు మనము రియర్ వ్యూలో ఉన్నామండి. రియర్ వ్యూలో కూడా చూద్దాము. రియర్ వ్యూలో ఇంకొంచెం బెటర్గా కనిపిస్తుంది కారు వితౌట్ ఎ డౌట్. ఎందుకంటే ఇప్పుడు మనకి టెయిల్ ల్యాంప్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. ఆస్ట్రల్ ఏదైతే చూసాము అదే టైప్ ఐడెంటికల్ అదే డిజైన్ చేశారండి. సైడ్ పోర్షన్ నుంచి మనకి ఇక్కడ టెయిల్ గేట్ వరకు వస్తుంది. సో ఇప్పుడు బిగ్గర్గా కనిపిస్తుంది టెయిల్ గేట్. విత్ కొంచెం లుక్స్ పరంగా కూడా రియర్ నుంచి చాలా బెటర్గా కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ డిజైన్ ఏదైతే ఉందో మనం ఆస్ట్రల్లో చూసాము కైండ్ ఆఫ్ క్రిస్టల్. ఇది కూడా చాలా బెటర్ ఎన్హాన్స్మెంట్స్ని డిజైన్ పరంగా టెయిల్ లైట్స్లో అయితే యాడ్ చేసిందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఇంటర్నెట్ ఇన్సైడ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి హైలైట్ చేశారు రెడ్ ఇన్ కలర్లో. అండ్ ఆస్ట్రల్లో కూడా చూసాము కదా సేమ్ ఇదే టైప్ ఆఫ్ స్పోర్టియర్గా మనకి రిఫ్లెక్టర్స్ని ఈ డిజైన్ ఏదైతే ఇచ్చారో ఇది కూడా ఆస్ట్రల్ నుంచే బారో చేసినట్టు క్లియర్గా మనకి తెలిసిపోతుంది. రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే రివర్స్ పార్కింగ్ సెన్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఈ కింద ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా నచ్చిందండి. ఇది ఫ్రంట్లో కూడా ఇచ్చారు. అల్యూమినియం టైప్ ఏదైతే సిల్వర్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారో ఇది చాలా బాగుంది. మోర్ స్పోర్టియర్ లుక్స్ని అయితే డెఫినెట్గా యాడ్ చేసి అండ్ ఎంజీ లోగోకి సంబంధించి లోగోని కొంచెం చిన్నగా చేశారు ఫ్రంట్లో కూడా రియర్లో కూడా. ఇది కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్ ఫీల్ని ఇవ్వడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే. జిఎస్కి సంబంధించి బ్యాజింగ్ అండ్ ఈవీ వచ్చేసి బ్లూ ఇన్ కలర్లో ఇచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే డిఫోగర్తో పాటు హైమోన్ స్టాప్ లైన్ అండ్ షార్ఫ్ ఇన్ అంటిన కూడా బ్లాక్ ఇన్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయడం ఈ విధంగా ఓపెన్ చేయాలండి. సో యా ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఒక బాక్స్ కూడా పెట్టి ఉంది. సో స్పేస్ ఎంత ఉందో మీకు ఈజీగా ఉండడానికి నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎంజీకి సంబంధించి అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంజీ బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. సో ఈ విధంగా మనకి ఛార్జింగ్కి సంబంధించి ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా ప్రాక్టికల్గా ఉంచారండి. అండ్ లైట్స్ని కూడా చూసుకున్నట్లయితే మనకి లైట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎనీవేస్ బూట్ కెపాసిటీ వచ్చేసి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఎక్స్టీరియర్ మీకు ఏ విధంగా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో డోర్ చూడొచ్చు కంప్లీట్లీ చాలా వైడ్గా ఓపెన్ అవుతుందండి. ఐ థింక్ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈవెన్ దో హెఫ్టీగా ఉన్న వాళ్ళకి అయినప్పటికీ. యా ఇప్పుడు మనము డోర్ పైన ఏం ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ మీరు చూసుకున్నట్టయితే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుందండి. దో ఇట్ ఈస్ లైక్ లుకింగ్ లైక్ ఏ హార్డ్ ప్లాస్టిక్ కానీ టచ్ ఏదైతే ఉందో ప్రీమియం టచ్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డోర్ హ్యాండిల్ పైన లెదర్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ పైన ఏదైతే ఉందో మనం డ్రైవ్ చేసేటప్పుడు హ్యాండ్ మనం ఆమె ఎక్కడైతే ఇక్కడ ప్లేస్ చేసుకుంటామో ఇది మాత్రం చాలా సాఫ్ట్వేర్గా ఇచ్చారు. బెటర్ ఫీల్ అయితే ఉంటుంది నో డౌట్. అండ్ అలాగే ఈ ఏదైతే కార్బన్ ఫినిషింగ్ టైప్ ఏదైతే ఇచ్చారు ఇది యాక్చువల్లీ కార్బన్ ఫినిషింగ్ కాదు. ఇది జస్ట్ లెదర్ టైప్ పైనుంచి మనకు చూసుకుంటే ఆ లేయర్ అనేది ఇవ్వడం జరిగింది చూసాము. అండ్ రెడ్ ఇన్ కలర్ స్టిచింగ్ అనేది కొంచెం స్పోర్టియర్ ఎలిమెంట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 1 లీటర్ బాటిల్స్ ల్యాండ్లో పెట్టుకోవచ్చు. స్టిల్ మనకి చాలా ఆంపుల్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ విండోస్కి సంబంధించి స్విచ్చెస్ అండ్ అలాగే చైల్డ్ లాక్కి సంబంధించి ఇక్కడ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సిల్వర్ ఇన్ ఫినిషింగ్ ఏదైతే ఇచ్చారో కైండ్ ఆఫ్ అల్యూమినియం టైప్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆ క్రోమ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైక్ అల్యూమినియం టైప్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఇచ్చారు. డోర్ హ్యాండిల్ డిజైన్ కూడా చాలా బాగుంది. లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనము యా సీట్ గురించి మాట్లాడుకుందామండి. సీట్ వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుందామండి. కంఫర్ట్ చాలా బాగుందని చెప్పాలి. డ్రైవ్ ఆల్రెడీ నేను చేశాను చెప్పాను కదా, డ్రైవ్లో కూడా చెప్పాను కంఫర్ట్ గురించి. సీట్ యొక్క థై సపోర్ట్ అనేది చాలా బాగుంది, బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. నాకు కంఫర్ట్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి బోనట్ ఓపెన్ చేసి యాక్సెస్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ హెడ్లైట్ లెవెలర్కి సంబంధించి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ORVM కంట్రోల్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ వెంట్స్ గురించి చూసి మాట్లాడుకుంటే సర్క్యులర్ టైప్లో ఇచ్చారు. ఈ యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్లో సిల్వర్ ఇన్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి చాలా ప్రీమియంగా కూడా కనబడుతుంది. స్టీరింగ్ చూసుకుంటే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఎంజీకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ద క్రోమ్ ఎలిమెంట్స్ సరౌండెడ్. ఒక్కసారి మనం ఇప్పుడు కార్ని ఆన్ చేద్దాము. పుష్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. ఎస్. సో స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండుగా మనం యూస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఆల్ న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. కంప్లీట్లీ చేంజ్ చేసేసారు. ఈ లేఅవుట్ అండ్ UI కూడా చాలా ఫీచరిస్టిక్గా మోడర్న్గా కనిపిస్తుందని చెప్పాలి.
సో చాలా వాయిస్ కమాండ్స్ మనకి ఇందులో ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు మనకి స్పీడోమీటర్, ఇటువైపు మనం చూసుకుంటే పవర్కి సంబంధించి మీటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మధ్యలో చూసుకుంటే మనకి మోటార్ స్పీడ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు వోల్టేజ్ ఎంతగా ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ జర్నీ నేను యాక్చువల్లీ ఇందాక డ్రైవ్ చేశాను కదా, 1 hour 27 minutes నేను ఓన్లీ కార్ని డ్రైవ్ చేశాను, 56 kilometers వెళ్ళాను. మీరు చూడొచ్చు ఎంత పవర్ కన్స్యూమ్ అయింది అని కూడా మనకు చూపిస్తుంది. ఓన్లీ 17% మాత్రమే ఇప్పుడు బ్యాటరీ లెఫ్ట్ ఉంది. సో 17% మాత్రమే లెఫ్ట్ ఉంది కాబట్టి మనకి రేంజ్ చూసుకుంటే నార్మల్లో 56 kilometers వస్తుంది, ఈక్వల్ 58 వస్తుంది, అండ్ స్పోర్ట్లో వచ్చేసి 50 kilometers మనకి ఇంకా రేంజ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందామండి. డాష్ బోర్డ్ లేఅవుట్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ చేంజ్ చేయడం జరిగింది, చూడ్డానికి కూడా కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. సింగిల్ టోన్ కలర్స్ని ఇందులో యూస్ చేశారు, కంప్లీట్లీ బ్లాక్ అండ్ కలర్ థీమ్ని ఆప్ట్ చేశారు. పైన లెదర్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది, విత్ ప్యూర్ లెదర్ టైప్ మనకి ఫినిషింగ్. ఇక్కడ సాఫ్ట్గా మెటీరియల్స్ యూజ్ చేశారు, కింద వైపు కొంచెం హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మధ్యలో ఇందాక చెప్పాను కదా కార్బన్ ఫైబర్ టైప్ ఆఫ్ టెక్స్చర్ లేయర్ మనకి పైన ప్రొవైడ్ చేశారు, ఇది కూడా ప్రీమియం. రెడ్ కలర్ స్టిచ్చింగ్ కొంచెం స్పోర్టియర్గా మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా కొంచెం ప్రీమియంగా మనకి కనబడుతుంది. మధ్యలో చూసుకుంటే సెంటర్ ఏసీ వెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ ఆల్రెడీ నోన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్లీ మనకి ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో. కనెక్టివిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయని చెప్పాలి. అండ్ 73+ అబౌవ్ ఐ బిలీవ్ ఇందులో చూసుకుంటే కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బయట నుంచి మీరు ఏసీ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు, కార్ లొకేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కార్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీరు డెస్టినేషన్కి వెళ్తూ ఉంటే అక్కడ మీరు ఏదైనా మాల్లో కూడా మీరు కార్ పార్కింగ్ స్లాట్ని కూడా బుక్ చేసుకోవచ్చు. జియో 7 షార్ట్ పీడియా, సో చాలా వరకు కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో మీకు చేసి పెడతాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ మనకి వాకరూమ్తో పాటు టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది కాబట్టి చాలా ఎక్కువగా లెందిగా అవ్వచ్చు. ఇక్కడ మనం మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనం వెహికల్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో నేను కొన్ని ఫీచర్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ డ్రైవర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఇందులో కొన్ని కైండ్ ఆఫ్ నాట్ ఫుల్ లెవెల్ ఆఫ్ ఆటోనోమస్ ఆల్రెడీ చెప్పాను కదా, సర్టిఫైడ్ ఆటోనోమస్ కార్ కాదు ఇది, కానీ కొన్ని ఫీచర్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేశారు. రియర్ డ్రైవ్ అసిస్ట్తో పాటు హిల్ డిసెంట్ కంట్రోల్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ హిల్ అసిస్ట్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. పెడెస్ట్రియన్ అలర్ట్ని కూడా మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అని చెప్పాలి యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. అండ్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు, ల్యాంప్ యూజ్ చేసుకుంటే ఫాలో మీ హోమ్ ఏదైతే ఉందో 30 seconds లేదా 60 seconds లేదా 90 seconds ఇది కూడా మనము ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫైండ్ మై కార్ని కూడా హాంకింగ్ లేదా లైటింగ్తో మనం ఇందులో సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో కొన్ని బెటర్ ఫీచర్స్ మనకి చూసుకున్నట్లయితే ఈ సెగ్మెంట్లోనే ఈ పర్టికులర్ కార్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా యూఐ అయితే అదేవిధంగా ఉంది, టచ్ కూడా చాలా సీమ్లెస్గా ఉందని చెప్పాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఆడియో వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో వినవచ్చు. అండ్ పుష్ స్టార్ట్ బటన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, క్వాలిటీ చాలా బాగుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇందులో ఆఫ్ చేసుకున్నారు, ఇది యూజ్ చేయడానికి చాలా యాక్సెసిబిలిటీగా ఉంటుంది మాన్యువల్గా. ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది నాకు ఏ కార్లో మాన్యువల్గా ఇచ్చినప్పటికీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వైర్లెస్ ఛార్జింగ్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది, 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్తో పాటు. ఓవరాల్ కార్లో మనకి యూఎస్బిసితో పాటు 5 normal యూఎస్బి అవుట్లెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే బ్యాటరీకి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో 3 ఇవ్వడం జరిగింది. మోడ్స్ వచ్చేసి మనకి ఈకో, నార్మల్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. అండ్ ఇది ఆల్రెడీ మనకి నోన్ డయల్, జస్ట్ పార్కింగ్ రివర్స్ అండ్ న్యూట్రల్ మనం ఇందులో యూస్ చేయొచ్చు. పార్కింగ్కి సంబంధించి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ అలాగే ఆటో హోల్డ్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెల్ ఇంటిగ్రేటెడ్ అని చెప్పాలి. గ్లోవ్ బాక్స్తో పాటు సెంటర్ కన్సోల్ పైన కూడా మనకి ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు. దాంతోపాటు కింద కూడా చూసుకుంటే మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద కూడా మనకి స్పేస్ని ఇంక్లూడ్ చేశారు. సో ఫ్రంట్లో ప్రాక్టికల్ బిట్స్లో మాత్రం చాలా బెస్ట్ జాబ్ చేసిందని చెప్పాలి ఎంజీ. ఇక్కడ నుంచి 2-pane పానరామిక్ సన్రూఫ్ని మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎంజీ వచ్చినప్పుడు మార్కెట్లో ఈ పానరామిక్ సన్రూఫ్తో చాలా చాలా అంటే చాలా రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్ తప్పకుండా పానరామిక్ సన్రూఫ్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది, ఎందుకంటే ఇది ఒక లగ్జరీ ఫీచర్ లాగా మన ఇండియన్స్ కన్సిడర్ చేస్తున్నారు. సో నైట్ టైం వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇంట్లో మీరు కూర్చున్న వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా బాగా స్కై వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వైపు చూసుకుంటే డ్రైవర్కి కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీకి సంబంధించి PM2.5 ఫిల్టర్ని ఇందులో యూస్ చేశారు, సో దట్ మనకి బెటర్ ఏసీ అనేది ఇందులో లైక్ బెటర్ ఫిల్టర్డ్ ఏసీ అనేది మనకి లభిస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో టచ్ పైన కూడా, సో యూజింగ్ టచ్ కూడా మనము ప్రతి ఒక్క ఫీచర్ని యాక్సెస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కీస్తో కూడా మనము ఫీచర్స్ని అనేది యాక్సెస్
అడ్జస్ట్ చేయవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రియర్ సీట్లో ఉన్నామండి. నీ రూమ్ గురించి మాట్లాడదాం, హైట్ రూమ్ గురించి మాట్లాడదాం, తర్వాత కంఫర్ట్ గురించి నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు నా డ్రైవింగ్ అకార్డింగ్లీ, అండ్ ఆల్రెడీ నేను డ్రైవ్ చేశాను కాబట్టి వీడియో షూట్ చేసేటప్పుడు కంప్లీట్లీ రిక్లైన్ యాంగిల్ ఎక్కువగా ఉంచుకున్నాను. స్టిల్ నన్ను చూసుకుంటే నీ రూమ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ అలాగే హైట్ రూమ్ చూడొచ్చు మీరు, హైట్ రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు. సో ఎవరైతే 6 and above హైట్ ఉంటారు, అండ్ ముగ్గురు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చండి ఈ కార్లో వెనకాల కూర్చొని. అండ్ ఇప్పుడు ఇక్కడ వెళ్తాను సో దట్ నేను మీకు సీట్స్ చాలా క్లియర్గా చూపించడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ బ్లాక్ అండ్ కలర్ ఏదైతే మనకి ఇక్కడ లెదరైట్ సీట్స్ ఇచ్చారో, కొంచెం నెక్స్ట్ ప్రీమియం లెవెల్ కార్స్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇచ్చారేస్తున్నారు. ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా, సేమ్ డాష్బోర్డ్ పైన ఉన్న టెక్స్చర్ని మనకి సీట్స్ పైన కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో కూడా ఎవరైతే కూర్చుంటారో వారి కోసం కూడా హెడ్ రెస్ట్ని అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి మ్యాసివ్గా లైక్ విత్ పరంగా కూడా పెద్దగా ఉంది, ఆర్మ్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులోనే పిన్ కప్ హోల్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇద్దరే వెళ్ళినప్పుడు కొంచెం లావిష్గా లగ్జరీగా వెళ్ళడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంది. చూసుకున్నట్లయితే హంప్ ఎక్కువగా లేదండి. సో థర్డ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో, నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి నార్మల్ యూఎస్బీతో పాటు టైప్ సి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మధ్యలో ఇక్కడ ఏసీ వెంట్స్ని ప్లేస్ చేశారు, దట్ ఈస్ జస్ట్ అ బ్లోవర్. సో ఓవరాల్గా కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ రియర్ సెక్షన్లో మాత్రం ముగ్గురు నాలాంటి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. కొంచెం హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూర్చొని, మధ్యలో నాలాంటి వాళ్ళు కూర్చున్నా కూడా చాలా కంఫర్టబుల్గా లాంగ్ జర్నీస్ అనేది చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్. మనం ఇప్పుడు టాప్ స్పీడ్ చేద్దాము. ఈ న్యూ జిఎస్లో వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తగ్గింది, స్టెబిలిటీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టాప్ స్పీడ్ ఏ విధంగా ఉండబోతుంది, సో టాప్ స్పీడ్ ఎంత వస్తుంది చూద్దాము 0 to 100తో పాటు. అండ్ అలాగే పికప్ ఏ విధంగా ఉంది, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఈ వీడియోలో ఇప్పుడు కంటిన్యూగా మనం చూడబోతున్నాము. సో వీడియో మొత్తంగా చూడండి వితౌట్ ఎనీ డిలే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. న్యూట్రల్లో ఉంది, సింపుల్గా డ్రైవ్, ఇట్ ఈస్ సో ఈజీ. చాలా లెట్స్ గో. ఓకే, వావ్, 60 kilometers ఆల్రెడీ, 70 kilometers, 85, 90, 100 కూడా క్రాస్ అయిపోయాము. ఇట్ ఈస్ యాజ్ ప్రామిసింగ్ యాజ్ 8.5 seconds మాత్రం 100 రీచ్ అవుతుంది. అండ్ గాయ్స్ సూపర్. ఈ స్విఫ్ట్ వచ్చేసి మన టాప్ స్పీడ్ని కొంచెం డిస్ట్రాక్ట్ చేసింది, కానీ మనం ఊరుకుంటామా? కమాన్, ఓహో, 128 kilometers, 135 140 150 153 160 170 kilometers per hour speed. What a stability andi, seriously what a stability. 180 kilometers manam achieve chesamu. Oh my god, superb. వాటర్ స్టెబిలిటీ సీరియస్లీ, MGZS చెప్పినట్టుగానే ఈ కార్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో 162 mm అరౌండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. విత్ దాట్ ఈ కార్ యొక్క స్టెబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. హైవే స్టెబిలిటీతో పాటు మీరైతే హైవే స్టెబిలిటీ ఎలాగో చూశారు మీరు, హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇది SUV ప్రపోర్షనేట్ ఉన్న కార్ కాబట్టి కొంచెం వాబ్లింగ్ ఉండే ఛాన్సెస్ ఆబ్వియస్లీ ఉంటుండే అండ్ ప్రీవియస్ మోడల్లో ఉండే, కానీ దాన్ని కంప్లీట్లీ ఎలిమినేట్ చేస్తూ గ్రౌండ్ క్లియరెన్స్ని కొంచెం లో చేశారు. కార్ మరీ స్టేబుల్గా ఇప్పుడు వెళ్తుంది, అది మీరు ఆల్రెడీ చూశారు. అండ్ మరొకసారి కూడా టాప్ స్పీడ్ ఒకసారి చేసి చూద్దాం. ఇందులో మోటార్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి ఇప్పుడు 50.3 kW బ్యాటరీ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. పవర్ ఫిగర్స్ 176 PS పవర్, 280 Nm పీక్ టాక్ మనకి ఈ మోటార్ నుంచి డెలివర్ అవుతుంది. పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ లెవెల్లో ఉందండి. అండ్ ఎవరైతే ఫ్యూయల్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి కొంచెం ఫోబియా అనేది ఉంటుంది. కార్లో ఎప్పుడైతే పికప్ వస్తుందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మిమ్మల్ని పుల్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సింప్లీ మీరు 100 kilometers per hour స్పీడ్ అయితే మీరు విత్ఇన్ నో టైం క్యాచ్ చేస్తారండి. అండ్ ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి 180 kilometers per hour స్పీడ్ని మనం అచీవ్ చేసాము. టాప్ స్పీడ్లో కూడా స్టేబుల్గా ఉంది కార్. అండ్ ఏదైతే నేను చెప్పానో మీకు గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు అయితే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యెల్లో కలర్లో డిటెక్షన్ మనకు చూపిస్తుంది. ఒక్కసారి మళ్ళీ క్రూజ్ చేద్దాము. 120 125 130. కార్లో ఏదైతే కొంచెం అన్స్టెబిలిటీ ఉండేనో అది కంప్లీట్లీ ఎలిమినేట్ చేశారండి. వాట్ అన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ MG, ఎక్సలెంట్ అని చెప్పాలి. అండ్ కంప్లీట్గా మీరు హైవే డ్రైవింగ్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయబోతున్నారు విత్ ద న్యూ మోటార్. అండ్ ఇందులో ఉన్న లెస్ గ్రౌండ్ క్లియరెన్స్, ఇట్ గివ్స్ మోర్ స్టెబిలిటీ యాక్చువల్లీ. ఓకే, 143 అగైన్, 150, లెట్ సీ ద బ్రేకింగ్ కూడా చూద్దాం ఇప్పుడు 160 kilometers. ఓ మై గాడ్, వాట్ అ బ్రేకింగ్ అండి, వాట్ అ స్టీరింగ్ ఫీడ్బ్యాక్. మీరు చూడొచ్చు రాక్ సాలిడ్గా ఉంది.
స్టీరింగ్ స్టెబిలిటీ కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పాలి. అండ్ మనం స్టీరింగ్ వచ్చేసి టెల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్టీరింగ్ హోల్డ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా స్పోర్టియర్గా ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇచ్చారు, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి యూనో పవర్ ఎంతో ఉంది, అండ్ అలాగే కరెంట్ జర్నీలో మనకి ఎంత కనిపిస్తుంది, అండ్ ఎంత రేంజ్ ఉంటుంది, బ్యాటరీ రేంజ్ ఎంత మనకి ఇంకా అవైలబుల్గా ఉంది, ఆల్ దాట్ ఏదైతే మనకి టెలిమాటిక్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి మనకి ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే చూస్తున్నామో దిస్ ఇస్ ఆల్ న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండి. ప్రీవియస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ కంప్లీట్లీ యూనో రిప్లేస్డ్ అండ్ ఈవెన్ మోర్ స్పోర్టియర్గా కనిపిస్తుంది అని చెప్పాలి. అండ్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ సూపర్ ఫీల్, మంచిగా లెదర్ ఇంటీరియర్స్ యూజ్ చేశారు, కంప్లీట్లీ యూనో ఒక మేక్ ఓవర్ అయితే జరిగిందని చెప్పాలి ఇంటీరియర్లో. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ యాజ్ సేమ్ యాజ్ ద సిమిలర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ సపోర్ట్స్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇవన్నీ మనకి ఇందులో ఉన్నాయి. అండ్ అలాగే 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా కూడా మనకి ఈ న్యూ MGZS 2022 మోడల్లో ఆఫర్ చేస్తున్నారు. డ్రైవింగ్ డైనమిక్స్ అయితే కంప్లీట్లీ యూనో చేంజ్ చేసేసారండి, మంచి స్టెబిలిటీతో పాటు మంచి కాన్ఫిడెన్స్ మనకి ఇప్పుడు ఈ న్యూ జిఎస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. హవెవర్ ప్రీవియస్ మోడల్ కూడా చాలా బాగుండే కానీ దెర్ ఇస్ ఆల్వేస్ ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ. ఇందులో చాలా మంచి యూనో స్టెబిలిటీని ప్రొవైడ్ చేశారు, అది అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాలి. మీరు చూడొచ్చు ద వే ఇట్ ఈస్ క్రూజింగ్ ఎక్సలెంట్ ఉందని చెప్పాలండి. అండ్ మనం రేంజ్ గురించి మాట్లాడుకుంటే 461 కిలోమీటర్స్ రేంజ్ ఈజ్ వాట్ యూనో ఎంజీ వచ్చేసి మనకి క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇన్ డే టు డే లైఫ్ కమ్యూట్ చేసినప్పటికీ మనకి కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యూల్ కార్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనము ఎలక్ట్రిక్ కార్స్ ఎప్పుడైతే సిటీలో డ్రైవ్ చేస్తామో మనకి ఎక్కువ రేంజ్ వస్తుంది బికాస్ ఆఫ్ ద రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, దాని ద్వారా మనకి పవర్ని అగైన్ అండ్ అగైన్ మనకి బ్యాటరీలో యూనో లోడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం సిటీలో ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే మనకి అంత ఎక్కువ బ్యాటరీలో కూడా మనకి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనము సిటీ టు సిటీ కమ్యూట్ చేసుకోవాలనుకున్న వారికి మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఏ ఎలక్ట్రిక్ కార్ అయినప్పటికీ. సో ఇందులో కూడా ఆ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇందులో మనకి 3 డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు. సో డ్రైవింగ్ మోడ్స్ మనం చేంజ్ చేసుకుంటే అకార్డింగ్లీ మనకి రేంజ్ కూడా చేంజ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు మనం ఈకోలో చూస్తున్నాము 100 కిలోమీటర్స్ రేంజ్ మనకు చూపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను చూడండి, యా నార్మల్లో చూసుకుంటే 95 కిలోమీటర్స్ మనకు చూపిస్తుంది. అండ్ స్పోర్ట్లో వేసాము 85 కిలోమీటర్స్ మాత్రమే చూపిస్తుంది. ఏసీ చిల్నెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఏసీ చాలా తొందరగానే చిల్ అయిపోతుంది వితిన్ 1 మినిట్ ఆర్ సో, ఎందుకంటే నేను ఈ కార్ ఆల్మోస్ట్ 4 అవర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నాను, సిటీలో డ్రైవ్ చేశాను, హైవేకి వచ్చాను. సో చాలా తొందరగానే చిల్ అయిపోయింది, కొంచెం సన్నీగా కూడా ఉంది, కానీ నాకైతే ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించలేదు. వేసిన వెంటనే ఒక 1 మినిట్ యా 1.5 మినిట్లో ఆటోమేటిక్లీ కంప్లీట్గా యూనో క్యాబిన్ మొత్తం చిల్ అయిపోయింది. సో నాకు ఏం ఇబ్బంది అనిపించలేదు. ఏసీ వరకు మాత్రం ఐ హావ్ నో కంప్లైంట్. ఎలక్ట్రిక్ కార్ డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు పవర్ మీద చాలా ఎక్కువగా దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆ విధంగా మీరు యూస్ చేసుకోవాలి పవర్ని. కానీ సిటీలో డ్రైవ్ చేస్తే మాత్రం ట్రస్ట్ మీరు ఎంత ఎక్కువ సిటీలో డ్రైవ్ చేస్తే మీకు అంత ఎక్కువ రేంజ్ ఈ కార్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 360 డిగ్రీ కెమెరాని మనం ఒకసారి యాక్సెస్ చేద్దాము బికాస్ దిస్ ఈస్ ఈ కొత్త మోడల్లోనే ఇచ్చారు కాబట్టి 360 డిగ్రీ కెమెరా వచ్చేసి కంప్లీట్లీ మనకి వ్యూ అనేది చూడొచ్చు 2D లో 3D లో అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనం రైట్ వెళ్ళాలి. సిటీలో కూడా చూసుకున్నట్లయితే దో కార్ డైమెన్షన్స్ అనేది ఎస్యూవీ పరంగా ఉన్నప్పటికీ చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు అండి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఎందుకంటే కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఆ విధంగా ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చూసుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్ స్టీరింగ్ ఉంది కాబట్టి, అండ్ ఆర్మ్రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా లావిష్గా లగ్జరీగా డ్రైవ్ చేసుకోవచ్చు అండి, డే టు డే లైఫ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి అనిపిస్తుంది. డ్రైవింగ్ ప్లేస్ మాత్రం చాలా బెటర్గా ఉంది. నాకైతే ఈ డ్రైవర్ సీట్ అయితే అసలు వదలను ఒకవేళ కారిస్తే, ఎందుకంటే ఇందులో ఆ మంచి పవర్ ఏదైతే ఉందో, ఫుల్ లెవెల్ ఆఫ్ టార్కియర్ పవర్ ఏదైతే ఉందో అది నేను చాలా బెటర్గా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కార్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందామండి. లైక్ నేను ఆల్రెడీ చెప్పినట్టు 360 డిగ్రీ కెమెరా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ డ్యూయల్ అండ్ ఫ్రంట్ సైడ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హిల్ స్టార్ట్తో పాటు హిల్ డిసెంట్ కంట్రోల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. లేన్ చేంజ్ అసిస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ కార్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ లేన్ చేంజ్ అసిస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అండి. రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనం మాట్లాడుకుంటే ఎండ్లెస్ పాసిబిలిటీ కనెక్టివిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. జియో కనెక్టివిటీతో పాటు స్మార్ట్ హబ్తో పాటు మ్యాప్ మై ఇండియా, పార్క్ ప్లేస్ అండ్ అలాగే షార్ట్ పీడియా, సో ఇవన్నీ కనెక్టివిటీ ఫీచర్స్ని మనకి ఎంజీ ప్రొవైడ్ చేస్తుంది. సేమ్ ఇవే ఫీచర్స్ మనం యాస్టర్లో కూడా చూసాము. అలాగే 100+ VR కమాండ్స్ని మనకి ఇవ్వడం జరుగుతుందండి. దీంతో మనం ఏసీ, మ్యూజిక్, రేడియో, నావిగేషన్ అండ్ అలాగే సన్రూఫ్ని కూడా మనం యాక్సెస్ చేయవచ్చు. రిమోట్ కార్ కంట్రోల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వెదర్ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అలాగే జియో ఫెన్స్
సీక్వెన్సింగ్ తో పాటు 35+ ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఇంగ్లీష్, దిస్ ఇస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ని మనం ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. వెహికల్ స్టేటస్ స్కాన్ ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుందామండి. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్తో మీరు ఛార్జింగ్ చేసుకున్నట్లయితే 0-80% మీరు బ్యాటరీ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 8.5 hours to 9 hours టైం పడుతుంది. సో మీ జర్నీస్ వచ్చేసి అకార్డింగ్లీ మీ టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దాని పరంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పుడున్న ఫ్యూయల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమల్గా అని చెప్పాలి. ఇలాంటి కార్ ఒకటి కొనుక్కున్నట్లయితే ఎస్, మనము ప్రైమరీ కార్గా యూజ్ చేయొచ్చా అంటే ఒక క్వశ్చన్ ఏంటంటండి, ఒక 3 ఇయర్స్ ముందు మనం కంపేర్ చేసుకుంటే ఇప్పటికీ మాత్రం ఛార్జింగ్ స్టేషన్స్ హైవేస్లో కూడా పెరిగాయి. బెంగళూరు హైవే అండ్ అలాగే ముంబై హైవేలో చూసుకుంటే మంచి ఆల్మోస్ట్ 3 కనెక్టివిటీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ముంబై హైవే కానీ బెంగళూరు హైవే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వితౌట్ అ ప్లానింగ్ కూడా ఈ కార్ని తీసుకొని వెళ్ళొచ్చు. లేదా వేరే హైవేస్లో మీరు వెళ్తుంటే ఇంకా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే డెవలప్ అవ్వాలి. ప్రీవియస్తో చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్స్ అయితే మీరు మాత్రం ప్లాన్ చేసుకుని మీ జర్నీస్ని యూనో వితిన్ 400 kilometers రేంజ్ అయితే వితౌట్ ఎనీ ప్లానింగ్ మీరు వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే మనకి కిట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా ఏసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని మీ జర్నీస్ని అనేది ఎలక్ట్రిక్ కార్స్ కొనుక్కునేటప్పుడు ఆ విధంగా మీరు యూజ్ చేస్తారు. ఈ వీడియోలో మాత్రం ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను